online class, CRT training, 500 plus MNC engaging with KL deemed to be university. సిద్ధం సభలు. ఇప్పుడు మేమంతా సంసిద్ధం అని చెప్పని ప్రజలంతా ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు మీటింగ్ అయితే ఇప్పటి నుంచే జగనన్న కోసం అందరం ఆనందంగా ఆవేశంగా ఎప్పుడెప్పుడు అని చెప్పినట్లు సిద్ధంగా ఉన్నారు. చాలా సూపర్బ్గా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనం అంతకుముందు కూడా చూస్తున్నాము, పవన్ కళ్యాణ్ ఏదో వారాహి బస్ యాత్ర అని పెట్టినాడు. ఎన్ని రోజులు తిరిగినాడు అసలు? ఆ బస్సు యాడుంది, వారాహి ఆడిపోయింది, ఏది లేదు. తర్వాత ఈ లోకేష్ కూడా బస్సు యాత్ర పెట్టినాడు, అది కలిసిపోయింది. చంద్రబాబు పెట్టినాడు, అది పోయింది. ఏదన్నా జరగాలంటే, ఏదన్నా మీటింగ్ చేయాలన్నా, ప్రజల కోసం ఒక ఏదన్నా చేయాలంటే కేవలం జగనన్నకు తప్ప ఏ రాజకీయ నాయకుడికి కూడా ఏది చేత కాదని చెప్పని ప్రజలంతా సిద్ధంగా చూపిస్తూ ఉన్నారు. అది మనం అందరం కూడా ప్రస్ఫుటంగా చూస్తూ ఉన్నాము. బస్సులు అంటే మీకు వేరే ఊర్లో నుంచి పోవాలంటే ఏం పాదయాత్రకు పోతారా జనాలు చూడాలంటే? బస్సులలో పోవాల్సిందే కదా. ఇప్పుడు ఎమ్మిగనూరులో పెట్టినారు మీటింగు. మా కర్నూలు నుంచి, చుట్టుపక్కల పల్లెల నుంచి, తాలూకాల నుంచి పోవాలంటే బస్సులలో కాకుండా ఎట్ట పోతారు? దాన్ని తోలడం ఎట్లయితే? బలవంతంగా మరి వాళ్ళు కూడా తోలుకోవచ్చు కదా బలవంతంగా. వాళ్ళు బస్సులు పెడుతున్నారు, లారీలు పెడుతున్నారు, ఎవరు పోతున్నారు వాళ్ళ సభలకు? జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు. మేము ఇప్పుడు వస్తా అంటే ఇంకా ఎంతమంది ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్న మాకు బస్సు కావాలా, మా ఏరియాకు కావాలా, మేమంతా లేడీస్ రెడీగా ఉన్నాము, జెంట్స్ అంతా రెడీగా ఉన్నాము రావాలని, మాకు వెహికల్స్ లేవన్నా అని చెప్పని ఫోన్ చేస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. వెహికల్ అరేంజ్మెంట్ అనేది మన బాధ్యత. వెహికల్స్ వాళ్ళకి ఇస్తే వెహికల్స్లో వస్తూ ఉన్నారు. మేము రాష్ట్రాన్ని బాగుపరిచే దానికోసం సిద్ధం, పేదరికాన్ని తరిమిదలే దానికోసం సిద్ధం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికోసం సిద్ధం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికోసం సిద్ధం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు చెప్పుకునేదానికి ఏ ఒక్క పథకం, ఒక స్కీమ్ లేదు. నేను మంచి చేసింటే నాకు ఓటు వేయండి అనేదానికి ఎక్కడ కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఈ చంద్రబాబు నాయుడు చెప్పలేకపోతా ఉన్నాడు. అంటే దోచుకున్నారు కాబట్టి, దోచుకొని దాచుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు కాబట్టి ప్రజల ముందుకు వచ్చి ధైర్యంగా ఓటు అడగలేకనే పొత్తులు పెట్టుకొని మరి ఎన్ని జెండాలో తెలియదు, మరి దాదాపు ఒక 5-6 జెండాలు కలుపుకొని పోతూ ఉన్నారు. మా జగనన్న జెండాలను నమ్ముకోలేదు. కేవలం ఒకే ఒక జెండా, ఒకే ఎజెండా, ప్రజలకు మంచి చేయడం, ప్రజలను సంక్షేమం అభివృద్ధి చేయాలన్నది మా జగనన్న సిద్ధాంతం. కాబట్టి మేమంతా సిద్ధం అనే యాత్రతోటి మరి రాష్ట్రమంతా పర్యటించాలి. మరి 4 జిల్లాలలో సిద్ధం సభ ముగిసింది. మరి ఈ 21 జిల్లాలలో మేమంతా సిద్ధం అంటూ మేము కదులుతా ఉన్నాం. జగన్నాథ రథచక్రాలను తీసుకుని మా పార్టీ క్యాడరు, కార్యకర్తలు, నాయకులు అంతా చాలా ఉత్సాహంగా ఇంత మండు ఎండల్లో కూడా మరి ఆ ఎండను లెక్క చేయకుండా లక్షలాదిగా సభకు తరలివచ్చి మరి పొద్దుటూరు సభ అయితేనేమి, నంద్యాల సభ అయితేనేమి, ఈరోజు ఎమిగనూరులో అయితేనేమి మరి లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేస్తూ ఉన్నాం. ఇంకొక ప్రతిపక్షాల ఆరోపణ ఏంటంటే ఏదో బస్సులు పెట్టి తరలిస్తూ ఉన్నారు, తోలుకొని పోతూ ఉన్నారు అని, అది కాదు. స్వచ్ఛందంగా మరి పిలుపు ఇస్తే ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ మనసులో అభిమానం ఉంది కాబట్టి, సంక్షేమాలు అందినాయి కాబట్టి, ప్రజలకు మంచి జరిగింది కాబట్టి ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. కానీ బలవంతంగా ఎవరిని ఎవరు ఈ రోజుల్లో ఎక్కించుకుని వెళ్ళలేరు, అది ఇంపాసిబుల్. అది అవన్నీ ఆరోపణలు మాత్రమే. ఇప్పుడు మండలంలో మండల ఆఫీస్కి పోతుంటే ఇప్పుడు పోవడం లేదు, బాగానే చేస్తున్నారు అని నమ్మకం, సిద్ధంగానే ఉన్నాం, బాగానే ఉంది. పరిపాలన ఇంట్లో కాటికే వస్తుంది. ఇంట్లో కాటికే అన్నీ పింఛన్ ఇస్తున్నారు, ఏదైనా డబ్బులు కానీ ఇస్తున్నారు, పేదోళ్ళకి అడిగిస్తున్నారు, మళ్ళీ రోగులకు కానీ బాగానే చూసుకుంటున్నారు, ఆసుపత్రులు కానీ ఇవంతా సంస్థ బాగానే ఉంది. మనకు జరిగినది అందరికీ జరుగుతుందని చెప్తున్నాం మనం, బాగానే ఉంది పరిపాలన. వాలంటీర్లు బాగా ఇంటికి వచ్చి అన్నీ ఏమైనా పథకాలు కానీ అన్నీ బాగా చెప్తున్నారు మాకి. ఉదయం కానీ ఏమి ఏదైనా కానీ అడతా ఉంటే ఖచ్చితంగా వస్తాయి. ఏం చేయడం లేదంట, చేస్తున్నారు సార్ అన్నీ బాగానే. ఇంకా సరిపోన అంతే సార్, అనేది చేయలే అంటారు. ఏదైనా పింఛన్ కానీ ఒక ఇన్నాళ్ళు లంచాలు ఇచ్చి పింఛన్లు వస్తారే అట్లా. అమ్మఒడి చేయూత, పింఛను, రైతు భరోసాలు, ఈ ఇన్సూరెన్స్ సబ్సిడీ అన్నీ వచ్చినాయి సార్. మొత్తం అంతా 2 లక్షలు. మాది రామలో కూడా గ్రామం, వెల్దుర్తి మండలం. దాదాపుగా మాకు ఇక్కడ 40-50 కిలోమీటర్ల నుంచి ఉంది. మాకు బస్సులు లేవే. మేము అభిమానంతో మేము పొద్దున 5:30 బెల్స్ మేము శుభగినమా చేసుకోజారమ్మా చేసుకుని ఇటుకొచ్చినాము. మాకు ఎటువంటి అభిమానం ఉంటే ఎక్కడనే పోతారు.
ఒక మనిషి చింత రాత్రి నీళ్ళు కట్టనీకి ఎవరికైతే చింత ఉందో వాళ్ళు ఏం చేస్తారు, రాత్రి లేచి నీళ్ళు కట్టనీకి పోతారు. అలాగే మాకు జగనన్న మీద ఆయన ఇచ్చే పథకాల మీద మాకు అభిమానం ఉంది, మాకు ప్రేమ ఉంది కాబట్టి మేము వీరికి వచ్చినాం. అదల్లా సొల్లమాట, ఎందుకంటే వ్యతిరేకం ఎవరైతే ఉన్నారో మేమైతే ఒక ఫొదు ఉండి కూడా మేము వీటికి వచ్చినాం. ఎందుకంటే మాకు జగన్ అంటే ఆ నమ్మకం ఉంది కాబట్టి. ఎందుకంటే రాష్ట్రానికి మాకు మనకంతా తెలుసు, చిన్నపిల్లల నుంచి కూడా తెలుసు. స్కూల్లో చూస్తున్నాం కాబట్టి ఎలాంటి పుస్తకాలు బ్యాగులు ఇస్తున్నారు కదా. ఇదన్నీ కాకుండా జగన్ అన్న ఒకటే మాట చెప్పినారు, మీకు మంచి జరిగితే ఎవరికైతే మేలు జరిగితే మీరే వాళ్ళకు ఉండండి అని చెప్తున్నారు. ప్రజలకు కూడా తెలుసు ఎవరు బాగా చేస్తున్నారు ఎవరు బాగా జరుగుతారు జగన్ అన్న తెలుసు. ఇన్షాల్లా ఖచ్చితంగా కూడా జగన్ అన్న నెక్స్ట్ సీఎం అవుతాడు. నేను సిద్ధం, ఎంత సిద్ధంగా ఉండండి. జై జై జగన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.